తాగుతారా? అదేమన్నా పట్టుతేనే. ఒరేయ్, నీ నాకుడే ఈ వేళ నీ నాశనానికి కారణం. ఒరేయ్, పళ్ళు తోమే కాడ తప్పించుకున్నా, లెటర్ నాకే కాడ తప్పించుకోలేవురా. చెప్తా, నువ్వు ఈ పాయన్ నాకు, నీ పెళ్ళం దొర్గ నాకు. ఏమయ్యా సీతాపతి, నాకు లెటర్ రాసి పెట్టాలి. నేను రాసుకోవచ్చుగా? నా రాత నాకే అర్థం కాదు. నువ్వే అర్థం కావనుకున్నాను. సెటర్ లేదు, నాకు కొంచెం రాసి పెట్టవయ్యా. చెప్పు. మహారాజశ్రీ. మహారాజశ్రీ కాదండి, మహారెడ్డిశ్రీ. మహారెడ్డిశ్రీయా? వాళ్ళు రాజులు కాదండి, రెడ్లు. ఓహో, అందుకని మహారెడ్డి శ్రీ బావగాడికి నమస్కారం పెట్టకుండా ఈ భగవాన్ రాయినది ఏమనగా? నాతో కదా రాయిస్తున్నావు. అవును, ఈ సీతాపతితో రాయించినది ఏమనగా? తర్వాత ఏంటి? తర్వాత మన ఊరి మీద వెళ్తున్న విమానంలోంచి ఎవడో మూత్రం వస్తే అది ప్రెసిడెంట్ గారి బుర్ర మీద పడి చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట. ఎన్ని చిల్లులు పడ్డాయా? అది తెలియదు కదండి, ఉత్తరం రాస్తున్నాం. తర్వాత ఏంటి? ఆ విమానం ఎవరో కనుక్కుని, పోసిన వాడు ఎవడో కనుక్కుని, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారి బుర్రకు పడ్డ చిల్లు తగ్గిందో లేదో కనుక్కుని వెంటనే వివరంగా ఉత్తరం వేయాలి. ఇట్లు దుర్గా భగవాన్. దుర్గ ఏంటయ్యా? మా ఇంటి పేరండి. ఓహో, మా ఆవిడేమో అనుకున్నాను. నేను అది అనుకుని చెప్పాను. సర్లేండి, నాగితో నాగేశ్ లెటర్ అంటించేయండి. అదేంటండి, ఎప్పుడు నాలుగుతో నాకేసి అంటిస్తారుగా? ఇవాళ ఎరైటీగా సంఖతో నాకించేయంలే. అంటించడానికి కావాల్సింది తడి, అది ఎక్కడుంటే నీకెందుకయ్యా? నా ప్లాన్ అంతా నీ సంకనాకి పోయింది కదరా. సరే, అడ్రస్ చెప్పు. అడిగి అడ్రస్ లేదు. ఏమే, నేను అలా బయటికి వెళ్ళి లెటర్ పోస్ట్ చేసి వస్తాను. లెటర్స్ ఏమైనా వస్తే తీసుకో. అలాగే. ఆవిడ లెటర్స్ తీసుకుంటుంది, నేను మీ ఆవిడని చూసుకుంటాను. బయట వేసుకోవడం మర్చిపోయినట్టుంది. నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? మా రూమ్ లో రావట్లేదని. మీ రూమ్ కు వస్తే రోజు అలవాటు మని మారం చేస్తున్నావుగా. ఇప్పుడు కూడా అందుకే వచ్చాను, నీ కోసం అలవాటు ఇచ్చాను. నాకు రోజు మా ఆయన అల్వా తినిపిస్తాడుగా. చచ్చేంత వరకు ఆయన పెట్టిన అల్వానే తింటాను. అంటే మీ ఆయన చచ్చిన తర్వాత ఇంకొకటి పెట్టిన అల్వా కూడా తింటావా? ఇప్పుడు ఎందుకులే బాబు ఆ గొడవ? నా మొగుడు వచ్చేస్తాడు, నువ్వు బయటికి వెళ్ళు. 50% పైగా లైన్లోకి వచ్చినట్టే. ఇంకా నా రూమ్ లోకి రావాలంటే ఆ సీతాపతి గారిని. సైనేడుతో ఆ సీతాపతి గడ్ అవుట్. భగవంతుడు ఈ జన్మకి నాకు పేస్ట్ టేస్ట్ తెలియకుండా చేశాడు. అమ్మ నా సీతాపతి, తప్పించుకున్నావురా. పళ్ళ చెట్టు పెట్టుకుని పొడుచు మొగుళ్ళ పెళ్ళని మోసం చేస్తావా? ఇది ఎంతకాలం? ఏంటి ఇక్కడ దుకాణం పెట్టావు? పక్కన లేకపోతే నాకు నిద్ర రావడం లేదు. ఓహో, ఆ వంకతో కాళ్ళేసి కౌగిలించుకుంటూ టెంప్ట్ అయిపోతానా? అయినా నేను కౌగిలించుకుంటే తప్పేంటి? నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు. ప్రేమించాలంటే దానికి మనసు ఉండాలమ్మా. అలాగా? అయితే నాకు ఫ్రెండ్ ఉంది, మనసు చాలా మంచిది. వెరీ గుడ్. కానీ అమ్మాయికి ముక్కు లేదు. ముందు పళ్ళు కొంచెం ఎత్తు. మరి అమ్మాయిని చేసుకుంటావా? నేను చేసుకోను. ఏ, నాకు ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం. ముక్కు బాగుంటుంది, నీ కళ్ళు బాగుంటాయి, నీ పెదాలు బాగుంటాయి, అచ్చు సినిమా హీరో లాగా. అందుకే నిన్నే ప్రేమిస్తున్నాను. ఎవరైనా మనిషిని చూసి ప్రేమిస్తారు, తర్వాత మనసు తెలుసుకుంటారు. ప్రేమ గురించి నోట్స్ బాగానే రాసుకున్నావు. నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను.
ఒకవేళ మా నాన్న పొట్టోడికిచ్చి బలవంతంగా పెళ్లి చేసినా ఆ తాళి తీసి వాడి మొహాన కొట్టి నీ దగ్గరకు వచ్చేస్తా, నీతో కాపురం చేస్తా. నువ్వు చేయకపోతే నేనే చేస్తానా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.